ప్రజెంట్ టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోల కెరీర్ లో సూపర్ హిట్ అయిన సినిమాలను ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ఇలా స్టార్ హీరోల వింటేజ్ చిత్రాలు రీ రిలీజ్ అవుతూ కోట్ల రూపాయలను వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ నటించిన ఓ బ్లాక్ బస్టర్ మూవీ రీ రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ వచ్చిన సింహాద్రి చరిత్రలో కొన్ని పేజీలు ఉండేలా చేసిన సినిమా. కేరళ బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ ని సింగమలయగా చూపిస్తూ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డుల్ని తిరగరాసింది. ఎన్టీఆర్ ని సింహాద్రి మూవీ టాలీవుడ్ స్టార్ హీరోని చేసింది. ఇండియాలో ఆ టైంలో ఎన్టీఆర్ కి ఉన్న వయసులో ఆస్థ ఏ హీరోకి లేదు అనటంలో అతిశయోక్తి లేదు. రజనీకాంత్ అంతటి వాడు సింహాద్రి సినిమా చూసి ఈ కుర్రాడు చిన్న వయసులో ఇలాంటి పవర్ఫుల్ రోల్స్ చేస్తున్నాడు ఏంటి అన్నాడు అంటే, సింహాద్రి సినిమాలో రాజమౌళి ఎన్టీఆర్ ని ఏ రేంజ్ లో ప్రజెంట్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. రాజమౌళి టేకింగ్ కి ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెసెన్స్ కి ఆడియన్స్ థియేటర్స్ లో రచ్చ చేశారు. మరోసారి ఇలాంటి రచనే చేయటానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. 191 కేంద్రాల్లో 50 రోజులు, 154 కేంద్రాల్లో 100 రోజులు, 55 కేంద్రాల్లో 175 రోజులు ఆడి సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేసింది. జూలై 9 సింహాద్రి రిలీజ్ అయ్యి 20 ఏళ్లవుతోంది. ఇలాంటి సమయంలో రీ రిలీజ్ అవ్వనుంది అనే మాట నందమూరి అభిమానులకి కిక్కిస్తోంది. ఈ మూవీని 4K అల్ట్రా HDతో పాటు 5.1 డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీతో రీ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. మే 20 ఎన్టీఆర్ పుట్టినరోజున సింహాద్రి సినిమా రీ రిలీజ్ అవ్వనుంది. మరి రీ రిలీజ్ లో తారక్ ఎలాంటి సెన్సేషన్ సెట్ చేస్తాడో చూడాలి.